కూడా ఏర్పాటు చేస్తూ ఉండగా, అయ్యా మరి అమ్మాయికి కళ్యాణం చేయాలి, మరి వివాహం చేయాలి అని, మరి మన అమ్మాయికి తగినటువంటి ఒక వరుణ్ణి చూడమని చెప్పేసి పంపించాడు ఆ యొక్క హేమవంతుడు. కాబట్టి హేమవంతం ధ్రువదే ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవ వైభవంలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి ఆ ఏడుగురు కూడా బ్రాహ్మణులు కూడా హేమవంతుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ యొక్క కుమార్తెను మరి దర్శపేటలో సదాశివుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి నీ కుమార్తెనిచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని జరిపించి ఈ యొక్క కళ్యాణం అంతా కూడా సుభిక్షంగా జరిపి లోక సమృద్ధి చేయమని చెప్పేసి అడిగారట. అయ్యా మరి ఆ యొక్క పరమేశ్వరుడు అంటే ఎవరు? రకరకాల నామధేయాలతో రకరకాల చోట్ల మరి ఆ యొక్క శివాలయాలు వైభవంగా ప్రతిష్ఠితులై మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారట. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మన రాజరాజేశ్వరుని పరిణయమాన్ని ఈ లోకంలో చెప్పగలరా? మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి ఇదంతా కూడా జరుగుతున్నటువంటి గమనంలో వారి యొక్క వివరాలన్నీ కూడా ఈ విధంగా చదువుతూ ఉన్నారట. ఎందుకు చెప్పాలి అంటే పూర్వంలో పెద్దవారు వెళ్ళి మాట్లాడుకుని వస్తే ఈ యొక్క అమ్మాయి అబ్బాయి చూడకుండానే వారు మాట్లాడిన తర్వాత మొదటి చూపు కానీ మొదటి స్పర్శ కానీ, అంటే అమ్మాయి అబ్బాయికి ఎట్లా ఉంటాడో అబ్బాయి అమ్మాయికి ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. ఎప్పుడు చూస్తారయ్యా అంటే ముహూర్త సమయంలో మధ్యలో తెరసల్లా పెట్టిన తర్వాత ఆ సుముహూర్తానికే మొట్టమొదటి చూపు చూసేది. అప్పుడు ఆ తెరసల్లా చూసి అమ్మో ఈయన మా ఆయన ఆవిడ ఆయన మొదటి చూపు అప్పుడే. అప్పుడు దాకా వారు ఇలా ఉండాలని కూడా ఫోటోలు కానీ ఇలా కానీ చూసుకునేవాళ్ళు కాదుట. ఎందుకంటే అంత నిక్కచ్చిగా కలి ప్రభావం చేత మరి ఆ విధంగా అప్పుడు శాస్త్రోక్తాల ప్రకారంగా అలా జరిగేది. కాబట్టి పలానా వంశము పలానా గోత్రం అంటే వారికి తిరుగులేదు అని ఒక ఇది ఉండిపోయేది అనమాట. పలానా కుటుంబీకులు అంటే ఓ వారు చాలా పద్ధతి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వారి గురించి మనం వివరణ చేయాల్సిన అవసరం లేదు, సెర్చింగ్ చేయాల్సిన అవసరం లేదు, మన వివరాలు ఏమి తెలియక్కర్లా. పరమశివ గోత్రంలో జన్మించారంటే చెబుతామని చెప్పేసి అమ్మవారి ఆశ్రమాన్ని కూడా ఈ విధంగా చెబుతున్నారట. దయచేసి గమనించవలసిందిగా మరియు మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ప్రకటిస్తున్నాం, అలాగే అన్నవార కార్యక్రమంలో పాల్గొన్నాం. రేపు ఉదయం 10 గంటలకు శిశువ స్నానం ఉంటుంది, మరియు సాయంత్రం మరి అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుంది. దయచేసి గమనించి ఈ కార్యక్రమంలో మరి రేపు ఆదివారం చక్కగా ఈ యొక్క అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం వెంకట మహేష్ గారి దంపతులు అమ్మవారి అన్నదాన నిమిత్తం 100 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని జగన్మాత వెలవెడలా కాపాడాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మొలకుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ గడుపారే పుచ్చిన ఈ
అది పంపించకూడదండి, కాపీ రైట్స్ ఉంటాయి. అలాగే కాపీ రైట్స్ ఉంటాయి. న్యూస్ ఛానల్ కదా, యూట్యూబ్ ఛానల్ కదా. అదే మేము ఆర్డర్ చేస్తానండి. ఎన్ని పడితే క్లియరింగ్ వస్తాయి. Thank you.
పోతున్నారు అదేమో ఎక్కడ చూసి ఎక్కడ పెట్టినా Yeah.
లేదా?